పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే నూతన మండలాలు గ్రామాలను ఏర్పాటు చేశామన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టి గ్రామ పంచాయతీలకు బాధ్యతలు నిధులు ప్రభుత్వం కేటాయించిందని మంత్రి అన్నారు. ఈశ్వర్ అనేది అర్చితుల మీదుగా ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు చెప్పాలి ఉండండి ఒకసారి. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈ వాళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నిధుల కొరత లేకుండా ప్రతి నెల మరి 339 కోట్లు రిలీజ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీగా ఆ పంచాయతీ సైజును బట్టి డబ్బులు ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా మరి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు పనిచేయాలి. మరి అదేవిధంగా దీనికి మండల వ్యవస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ కోఆర్డినేషన్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సంవత్సరంలో చూసినట్లయితే వేలాది కోట్ల నిధులు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పచ్చు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పచ్చు. అందుకే మరి పల్లెలే పట్టుకొమ్మలు అనేటువంటి మాటకు అర్థం చెప్పినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఎవరైతే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటూ వారు ఏమనుకుంటారు, నా రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో అన్ని అంగులతో కూడినటువంటి మరి ఈ రాష్ట్రంగా ఉండాలి అనే తపన ఏ విధంగానైతే వారు పడుతున్నారు. నేను అనేది మా నియోజకవర్గం ఉన్నది, మా నియోజకవర్గంలో కూడా అన్ని సదుపాయాలు ఉండాలి, అన్ని రకాల అభివృద్ధి జరగాలని